హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. 2050వ సంవత్సరం కంత భారతదేశంలోనే కాదు ఆ ఏషియా పసిఫిక్ మొత్తంలో ముస్లింలే మెజారిటీగా అవబోతున్నారని మీకు తెలుసా? ఒక భారతదేశమే కాదు ఆసియా మొత్తం కూడా ఒక ఇస్లామిక్ దేశంగా అవతరించనుందా? దీనికి సంబంధించిన విస్తుపోయే నిజాలను ఈ వీడియోలో మనం ఒక్కొక్కటి నిశితంగా పరిశీలించబోతున్నాం. మరి హిందువుల పరిస్థితి ఏమవుతుంది 2050వ సంవత్సరం తర్వాత? అసలు హిందువులు, హిందూ మతం అనేది ఒకటి ఉండబోతుందా లేదా అంతరించబోతుందా? ఒక ముస్లింల జనాభానే కాదు ఏషియా పసిఫిక్లో ఇంకా భారతదేశంలో క్రైస్తవుల జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. 2050వ సంవత్సరం కంత క్రైస్తవులు మరియు ముస్లింలు భారతదేశంలో ఇది ఈ దేశం మాదంటే మాది, మాకు ప్రత్యేక దేశం కావాలని కొట్టుకోబోతున్నారు. హిందువులు ఆ రేస్లో కూడా ఉండరు. హిందువులు అటు క్రైస్తవ భారతదేశంలోనో లేదా ఇస్లామిక్ భారతదేశంలోనో శరణార్థులుగానే జీవిస్తారు, కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక దేశం కూడా ఉండబోదని విశ్లేషకులు అంటున్నారు. అసలు చాలామందికి హిందువులకి ఈ విషయం కానీ చెబితే ఇవన్నీ ఉత్త పొకార్లేను, ఇప్పటికీ హిందువులే మెజారిటీ, హిందువుల యొక్క జనాభాకు ఏమీ కాదు, హిందూ మతానికి ఏమీ కాదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజానికి దీనికి సంబంధించినటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్లు, ఒక డేటా అనేది మన దగ్గర ఉందా? ఖచ్చితంగా ఉంది. globaleconomy.com అనేటువంటి ఈ గ్లోబల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1960లో నేపాల్లో 91% హిందువులు ఉండేవాళ్ళు, ఇండియాలో 84%, భూటాన్లో 24%, శ్రీలంకలో 20%, పాకిస్తాన్లో దరిదాపు 9%. ఇలా ఉన్నటువంటి హిందువుల యొక్క పరిస్థితి ఇప్పుడు ఏమైందో చూస్తే మతిపోతుంది. అదే మనం 2013లో హిందువుల జనాభాను పరిశీలిస్తే భారతదేశంలో 80% పడిపోయింది, నేపాల్లో 96% ఉన్నటువంటి జనాభా 80% అయిపోయింది, మారిషస్లో 50% పడిపోయింది, ఫిజీ, ఇంకా ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా హిందువుల జనాభా భారీగా పడిపోయింది. ఇది 10 సంవత్సరాల ఓల్డ్ డేటా, ఇప్పటి రీసెంట్ డేటా ఇంకా మనకి రాలేదు. ఎందుకంటే జనాభా లెక్కలు అనేవి జరగలేదు. ఇప్పుడు రీసెంట్గా జనాభా లెక్కలు కనుక జరిగినట్లయితే ఆ ఫిగర్స్ చూస్తే హిందువుల యొక్క జనాభా 67% పడిపోయిందని చెప్పేసి కొంతమంది స్టాటిస్టిక్స్ నిపుణులు అంటూ ఉన్నారు. 1960లో మరియు 2013లో మన హిందువుల జనాభా ఒక్కొక్క దేశంలో ఎలా పడిపోయిందనే విషయం మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈవెన్ శ్రీలంకలో కూడా హిందువుల జనాభా భారీగా పడిపోయింది. 20 నుంచి 23% వరకు ఉన్నటువంటి హిందువుల జనాభా శ్రీలంకలో ఈరోజు కేవలం 5 నుంచి 6% ఉంది. అంటే ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి దేశంలో కూడా హిందువులు చాలా భారీ వివక్షతను ఎదుర్కోవడమే కాదు ఇంకా అనేక కారణాల వల్ల వాళ్ళ యొక్క జనాభా పడిపోతూ ఉంది. అదే పాకిస్తాన్లో చూసినట్లయితే అఫీషియల్ లెక్కల ప్రకారం 8.5% ఉన్న హిందూ జనాభా ఎంతైందో చూస్తే మీకు మతిపోతుంది. 2013వ సంవత్సరం యొక్క జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్లో కేవలం 0.3% హిందువులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇది ఇప్పుడు 2022 జనాభా లెక్కల ప్రకారం కేవలం 0.1% ఉంటుందని చాలామంది అంచనా వేశారు. ఫిజీ దేశంలో కూడా 1970లో 40% హిందువులు ఉండేవాళ్ళు, కానీ ఆ ఫిజీ దేశంలో 6% హిందువుల పాపులేషన్ పడిపోయి 2013వ సంవత్సరంలో 34% పడిపోయింది హిందువుల పాపులేషన్. శ్రీలంక కూడా ఏం తక్కువ తినలేదండి. అదే శ్రీలంకలో అయితే 13% హిందువుల జనాభా పడిపోయింది. ఇదంతా చూసిన తర్వాత దీని వెనకాల ఒక భారీ కుట్ర ఉంది, దీని వెనకాల అనేక కారణాలు ఉన్నాయి అనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు భారతదేశంలో హిందువుల జనాభా ఎలా తగ్గిపోతుంది అనే విషయం చూద్దాం. ఎందుకంటే భారతదేశంలోనే ప్రపంచంలోని 94% హిందువుల జనాభా భారతదేశంలోనే ఉంది, అంటే మెజారిటీ హిందువులు భారతదేశంలోనే ఉన్నారు. 1951వ సంవత్సరంలో హిందువుల జనాభా 84.1%, 2011వ సంవత్సరానికి వచ్చేసరికి ఆ జనాభా 79.8% తగ్గిపోయింది. ఒక ప్రపంచంలోని మిగతా దేశాల్లోనే కాదు భారతదేశంలో కూడా హిందువుల దేశంగా పిలువబడుతున్న ఈ దేశంలో కూడా హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. అసలు దీని వెనకాల కారణాలు ఏమిటి? అసలు హిందువుల జనాభా పెరగాల్సింది పోయి ఇలా సడన్గా ఎందుకు పడిపోతుంది? ఈ ప్రశ్నకి మనకి
అనేక సమాధానాలు ఉన్నాయి. దీని వెనకాల ఒక్క కారణం కాదు, అనేక కారణాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ముస్లింల కుట్రనో లేదా ఇంకా మిగతా మతాల వాళ్ళ కుట్రనో ప్రభుత్వం కుట్రనో అని చాలామంది అంటున్నారు. కానీ దీనికి అసలైన కారణం బాగా పరిశోధించిన తర్వాత అర్థమైన విషయం ఏమిటంటే, హిందువులలో మొట్టమొదటగా లిటరసీ రేటు విపరీతంగా పెరిగిపోయింది. హిందువుల్లో 50 నుంచి 70% వరకు ఉన్నటువంటి లిటరసీ, అంటే హిందువుల యొక్క చదువు, హిందువులు విపరీతంగా చదువు మీద ఫోకస్ చేయడం ప్రారంభించారు. అలా ఎప్పుడైతే హిందువులు 25-30 సంవత్సరాల వరకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా చదువు ఉద్యోగాలు అంటూ తిరగడం ప్రారంభించారో, ఈ ఒక్క కారణంతోనే హిందువుల్లో జనాభా రేటు గణనీయంగా పడిపోయింది. అంతకుముందు 1950వ సంవత్సరానికి ముందు హిందువులు ఎక్కువగా చదువుకునేవాళ్ళు కాదు, తమ సాంప్రదాయ వృత్తుల్లోనే కొనసాగేవాళ్ళు. తండ్రి ఒక చేతి వృత్తిని కొనసాగిస్తూ ఉంటే కొడుకు కూడా అదే చేతి వృత్తిని కొనసాగిస్తూ ఏదో అలా జీవితాన్ని గడిపేస్తూ వయసు రాగానే వెంటనే పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు. వాళ్ళు ధనాన్ని సంపాదించడం కంటే కూడా వాళ్ళ యొక్క వారసుల్ని పొందడంలో ఎక్కువ శ్రద్ధ చూపించేవాళ్ళు. అలా వాళ్ళు నిరంతరం ఇలా కంటిన్యూగా జనాభాని తమ జనాభాని పెంచుకోవడం మీద దృష్టి పెట్టడం వల్ల హిందువుల యొక్క జనాభా పటిష్టంగా ఉండేది స్వాతంత్ర్యం వచ్చే వరకు. ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్కసారిగా హిందువులందరూ గణనీయంగా చదువుకుంటూ తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి అని చెప్పేసి ఇటు కుటుంబాన్ని మరియు తమ యొక్క వారసుల్ని పుట్టించే ఈ కార్యక్రమాన్ని కాస్త పక్కన పెట్టి వాయిదా వేశారు. అప్పుడే హిందువుల జనాభా గణనీయంగా పడిపోవడం ప్రారంభమైంది. కానీ దీనికి ఆపోజిట్గా భారతదేశంలో ఉన్న ఈ అన్యమతస్థులు తమ యొక్క చదువుని సంధ్యని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు కేవలం తమ జనాభాని పెంచుకోవడం మీద ఫోకస్ చేశారు. దీనివల్ల వాళ్ళ యొక్క జనాభా గణనీయంగా పెరిగిపోతుంది, అదే సమయంలో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. ఇంకొక కారణం కూడా ఏమిటంటే, భారత ప్రభుత్వం కేవలం హిందువుల్నే ఫోకస్ చేసి ఈ జనాభా నియంత్రణ అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని హిందువులు, హిందూ కుటుంబాలు బాగా నమ్మడమే కాదు దాన్ని ఆచరణలో కూడా పెట్టాయి. ఇది కూడా హిందువుల యొక్క జనాభా పడిపోవడానికి ఒక ప్రధాన కారణం. తరువాత అతిపెద్ద కారణం ఏమిటంటే, హిందూ మతంలోని ఇటు మత పెద్దలు కావచ్చు, హిందువులు కావచ్చు, వాళ్ళు పక్క మతాల్లో వాళ్ళు ఎవరిని కూడా తమ మతంలోకి చేర్చుకోవడం లేదు. ఈరోజు హిందూ జనాభాలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా పుట్టుకతో హిందువు, కానీ అతను హిందువుగా ఒక వేరే మతం నుంచి కన్వర్ట్ అయ్యి రాడు. మనకి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సోర్స్ ఏమిటి, హిందువులకి కేవలం తమ యొక్క సంతానం మాత్రమే. కానీ అన్య మతస్థులకి అనేక రకాల సోర్సులు ఉన్నాయి. సంతానం విషయానికి వస్తే వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి పోయి ఒక్కొక్కరు 10 మందిని పుట్టిస్తున్నారు, ఒక్కొక్కరు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. తరువాత ఇంకా అది సరిపోనట్టు హిందువుల్ని వాళ్ళు మతం మార్చేస్తూ ఉన్నారు. అది నయానో భయానో రకరకాలుగా మతం మార్చేస్తున్నారు. ఇందువల్ల వాళ్ళ యొక్క జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం హిందువుల్లో ఇలా పక్క మతం వాళ్ళని తమ మతంలో కలుపుకునేటువంటి ఒక వ్యవస్థ కానీ ఆ విధమైనటువంటి ఎటువంటి ప్రయత్నాలు కానీ జరగడం లేదు. ఇస్లాం మతంలో కావచ్చు మరియు క్రైస్తవ మతంలో కావచ్చు, ఇలా పక్క మతం వాళ్ళని తమ మతంలోకి చేర్చుకోవడం అనేది వాళ్ళ యొక్క మత గ్రంథాలే బాగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మనం హదీసులను కనుక చూసినట్లయితే పక్క మతం వాళ్ళని మీ మతంలోకి చేర్చుకోండి, వాళ్ళని బలవంతంగా మీ యొక్క ఫోర్స్ను ఉపయోగించి చేర్చుకోండి, వీలు కాకపోతే మోసం చేయండి, రకరకాలుగా వాళ్ళని ఏదో ఒక రకంగా భయపెట్టో మభ్యపెట్టో మీ మతంలోకి చేర్చుకోండి అని హదీసుల్లో స్పష్టంగా రాసింది. ఇటువంటి ప్రయత్నాల వల్లే వాళ్ళ యొక్క జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంది. మన యొక్క అజ్ఞానం వల్ల మన యొక్క జనాభా పడిపోతూ ఉంది. భారతదేశంలో ఉండే అన్ని మతాలు కూడా ఈ మత ప్రచారము తర్వాత పక్క మతం వాళ్ళని తమ మతంలోకి చేర్చుకోవడం అనే విధానాలని అవలంబించి తమ యొక్క జనాభాని పెంచుకుంటూ ఉంటే, హిందువులు మాత్రం ఇటువంటి పనులు చేయకుండా తమ యొక్క జనాభాను తమ యొక్క మతాన్ని పట్టించుకోకుండా కేవలం ధన సంపాదనలోనే మునిగిపోయి ఉన్నారు. ఇంకొక అతిపెద్ద కారణం హిందూ సామ్రాజ్యాలు, హిందూ ప్రభుత్వాలు పూర్తిగా అంతరించిపోవడం.
పాత రోజుల్లో ఒక భారతదేశంలోనే కాదు ఏషియా పసిఫిక్ మొత్తంలో అనేక హిందూ రాజ్యాలు ఉండేవి. మగధ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అస్సాం, ఇంకా అనేక దగ్గరల ఇటు ఇండోనేషియా కావచ్చు, ఇంకా ఏషియాలో ఉన్నటువంటి అనేక దేశాల్లో హిందూ రాజు తమ యొక్క రాజ్యాన్ని స్థాపించి హిందూ మతాన్ని దినదినాభివృద్ధి చేశారు. అటువంటి హిందూ రాజులు రాజ్యాలు పూర్తిగా పతనం అవడం హిందూ మతం మరియు హిందువుల జనాభా తగ్గిపోవడానికి ఇంకొక అత్యంత ప్రధానమైన కారణం. మౌర్య సామ్రాజ్యాన్ని కనుక మనం పరిశీలిస్తే తజకిస్తాన్ ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా ఈ మౌర్య సామ్రాజ్యం విస్తరించి ఉండేది. ఫునాన్ సామ్రాజ్యం మయన్మారు మరియు వియత్నాంలో విస్తరించి ఉండేది. శ్రీ విజయ సామ్రాజ్యం పూర్తిగా సౌత్ ఈస్టర్న్ కంట్రీస్లో అంతా విస్తరించి ఉండేది. ఇంకొక అతిపెద్ద కారణం హిందువుల్లో ఫర్టిలిటీ రేటు పడిపోవడం, అంటే హిందువులకి పిల్లలు పుట్టడం లేదన్నమాట మిగతా మతాల వాళ్ళతో కంపేర్ చేస్తే. 1992 హిందూ స్త్రీల యొక్క ఫర్టిలిటీ రేటు 2.1గా ఉండేది. 1990లో 3-2 మధ్యలో ఫర్టిలిటీ రేటు హిందువులకి ఉంటే ఇప్పుడు 2011-12 జరిగిన జనాభా లెక్కల ప్రకారం హిందువుల యొక్క ఫర్టిలిటీ రేటు 0.8గా పడిపోయింది. ఈ విషయం చాలా ఆందోళనకరమైన విషయం. ఈ ఇప్పుడు 2022 ఈ ఫర్టిలిటీ రేటు 0.3-0.4 ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ తమాషా ఏమిటంటే ముస్లింల యొక్క ఫర్టిలిటీ రేటు 1990లో 3-3.5 ఉండేది. ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా అదే రేట్లో 3-3.5 మధ్యలో కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో హిందువుల యొక్క ఫర్టిలిటీ రేటు 70% కంటే ఎక్కువగా కొలాప్స్ అయిపోయింది, పడిపోయింది. అంటే అప్పట్లో ఒక హిందూ స్త్రీకి ఇద్దరు పిల్లలుంటే యావరేజ్గా ఇప్పుడు అదే హిందూ స్త్రీకి కనీసం ఒక్క చిల్డ్రన్ కూడా లేడనమాట. అంటే 0.3 చిల్డ్రన్ ఒక హిందూ స్త్రీకి ఉన్నట్టుగా మన లెక్కలు చెప్తూ ఉన్నాయి. 1990లో ఒక ముస్లిం స్త్రీ యొక్క ఫర్టిలిటీ రేటు 4.4గా ఉండేది. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి ముస్లిం స్త్రీకి 5 మంది పిల్లలు ఉండేవాళ్ళు 1990లో. ఆ సమయంలో హిందూ స్త్రీకి కేవలం 2 పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఫర్టిలిటీ రేటు 3.2 అయింది. అంటే వాళ్ళ యొక్క జనాభా విపరీతంగా పెరిగిపోవడం కూడా ఈ ఫర్టిలిటీ రేటు యొక్క పడిపోవడానికి కొంచెం కారణం. కానీ హిందువుల యొక్క జనాభా ఇంకా తగ్గిపోతూ ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ఫర్టిలిటీ రేటు చాలా దారుణంగా 70-80% పడిపోయింది. మరి పిల్లలు పుట్టకపోతే జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. మరి హిందువుల్లో పిల్లలు పుట్టడం లేదు, పెళ్ళిళ్ళే లేటుగా చేసుకుంటున్నారు, చేసుకున్నప్పటికీ పిల్లలు పుట్టడం లేదు, ఇంకా జనాభా ఎలా పెరుగుతుంది? రోజు రోజుకి ఉన్నవాళ్ళు చనిపోతూ ఉంటే ఇక నెమ్మదిగా మనం అంతరించిపోవడమే కదా. తరువాతి అతిపెద్ద కారణం బలవంతపు మత మార్పిళ్ళు మరియు హిందువుల్ని తరిమివేయడము, తరువాత జెనోసైడ్స్, ఊచకోతలు, వీటి వల్లే హిందువుల యొక్క జనాభా ఈరోజు గణనీయంగా పడిపోయింది. 54.80 కోట్ల. ఇది మేము చెప్పిన నెంబర్ కాదు, ఎంతోమంది చారిత్రక పరిశోధకులు ముస్లిం చరిత్రకారుల యొక్క ఆ హిస్టారికల్ రికార్డ్స్ని పరిశీలించి ఈ నెంబర్ మనకి ఇవ్వడం జరిగింది. ఇంతమందిని ముస్లిం మతోన్మాదులు ఊచకోత కోసారంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు. హిందూ జెనోసైడ్ .com ప్రకారం 54 కోట్ల హిందువులు ఈ ముస్లిం మతోన్మాదుల చేతుల్లో మరణించారు అని వాళ్ళు చారిత్రక ఆధారాలను కోట్ చేస్తూ అనేక విషయాలు వాళ్ళ యొక్క వెబ్సైట్లో పొందుపరిచారు. ఇస్లామిక్ జిహాదీలు 44 కోట్ల బలవంతంగా తమ యొక్క మతంలో కలిపేసుకున్నారు, 54 కోట్ల వాళ్ళు ఊచకోత కోసి చంపేశారు. అసలే పెనుం మీద ఉన్న హిందువులు క్రైస్తవుల యొక్క రాకడతో పొయ్యిలో పడ్డట్టుగా అయింది హిందువుల పరిస్థితి. ఈ ముస్లిములకు పోటీగా క్రైస్తవులు బలవంతపు మత మార్పిళ్ళు, మోసంతో మత మార్పిళ్ళు చేయడంతో హిందువుల యొక్క జనాభా ఇంకా భారీగా పడిపోవడం ప్రారంభమైంది. అఫీషియల్ లెక్కల ప్రకారం 67 లక్షల హిందువుల్ని మోసం చేసో బలవంతంగానో మత మార్పిళ్ళు చేసినట్టు భారత ప్రభుత్వం నిర్ధారించింది. దరిదాపు 10 కోట్ల పూర్తిగా మతం మార్చినట్టు అనేక క్రైస్తవ మిషనరీలు కలిసి 1990లో అప్పటికే కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం నిర్ధారించడం అయింది. ఇక ఇప్పుడు చూస్తే ఆ యొక్క కన్వర్షన్ రేటు దరిదాపు 20 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా.
ఇంకొక అతిపెద్ద కారణం హిందువులందరూ కూడా సెక్యులర్ భావాలు కలిగి ఉండడం. చేతన్ భగత్ అనే వ్యక్తి తాను రాసిన టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో హిందువులందరూ కూడా సెక్యులర్ భావాలు కలిగి ఉండాలి అని చెప్పేసి అతను బోధించాడు హిందువులకి. ఈ చేతన్ భగత్ అనే వ్యక్తి ఒక యువతకు సంబంధించిన యువత బాగా లైక్ చేసేటువంటి రచయిత. ఇటువంటి వ్యక్తే కాదు ఇంకా ఎంతోమంది హిందువులు అభిమానించే హీరోలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా హిందువులకి బలవంతంగా నెమ్మదిగా ఒక సెక్యులర్ మతోన్మాదాన్ని స్పూన్ ఫీడింగ్ చేయడం వల్ల హిందువులు ఈ విధంగా తయారయ్యారు. సరే ఇంతకీ భవిష్యత్తులో ఏమవుతుందని పరిశీలిస్తే భవిష్యత్తులో 2050వ సంవత్సరానికి హిందువులు ఒక మైనారిటీగా కాదు చాలా చిన్న జనాభా సమూహంగా మారిపోతారు. ముస్లింలు హిందువుల్ని ఓవర్టేక్ చేసి భారతదేశంలో అతిపెద్ద జనాభా సముదాయంగా అవతరిస్తారు. 2050వ సంవత్సరంలో భారతదేశంలో ఏ మారుమూలకి వెళ్ళినా మసీదులు నమాజులు ఆజాను మరియు ఇస్లామిక్ జెండాలే దర్శనమిస్తాయి. హిందువులు అక్కడక్కడ బిక్కుబిక్కుమంటూ జీవించే ఒక భయానక దృశ్యం 2050వ సంవత్సరం తర్వాత భారతదేశంలోని ప్రతి మారుమూల కూడా మనకు కనిపించబోతోంది. ఈ విషయం ఎవరో నేనో లేదా ఇంకొంతమంది చెప్పడం కాదు, ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే ఒక చాలా అతిపెద్ద రీసెర్చ్ సంస్థ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ఈ ప్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2050వ సంవత్సరానికి కేవలం ఒక భారతదేశమే కాదు నేపాల్ కూడా హిందూ మైనారిటీ దేశాలుగా మారిపోయి భారతదేశం మరియు నేపాల్ ఈ రెండు దేశాల్లో కూడా ఇస్లాందే రాజ్యం అవుతుందని ముస్లింలే ప్రధానమైనటువంటి జనాభా సముదాయంగా అవుతారని చెప్పేశారు. ఈ ప్యూ రీసెర్చ్ వాళ్ళు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా బయటపెట్టారు. ఒక్క నేపాల్ మరియు ఒక భారతదేశమే కాదు ఏషియా పసిఫిక్ ఖండం మొత్తంలో 2050వ సంవత్సరానికి ముస్లింల యొక్క జనాభా 30% చేరబోతుందంట. రెండవ అతిపెద్ద ప్రెడిక్షన్, భారతీయులు ముఖ్య అంటే హిందువులు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా గణనీయంగా తమ జనాభాను కోల్పోనున్నారు. ఇప్పుడు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో హిందువులు నివసిస్తూ ఉన్నారు. 2050వ సంవత్సరానికి భారతదేశంలో హిందువుల యొక్క జనాభా 0.5% అవబోతుందని చెప్పేసి చాలామంది స్టాటిస్టిక్స్ చెప్పేవాళ్ళు నిర్ధారించారు. ఎందుకు అంటే ఇప్పుడు కూడా దరిదాపు 50-60% హిందూ జనాభా ఉన్నప్పటికీ 2050వ సంవత్సరానికి ఎప్పుడైతే హిందువులు ఒక మైనారిటీగా మారిపోతారో అప్పుడు ఎక్స్పోనెన్షియల్గా ఈ హిందువుల యొక్క మత మార్పిళ్ళు అయితేనేమి మిగతా మతాల వాళ్ళు హిందువుల మీద బలవంతంగా దాడి చేసి కొంచెం మైనారిటీగా మారి బలం కోల్పోయిన హిందూ సమాజాన్ని చాలా సులభంగా చీల్చి ముక్కలు చేసి హిందువుల యొక్క జనాభాను కేవలం 0.5% కుదించబోతున్నారు అని చెప్పేసి ఈ నివేదిక చెప్పింది. నేపాల్ యొక్క పరిస్థితి ఇంకా దారుణంగా, నేపాల్లో హిందువుల జనాభా 0.5% కూడా ఉండదంట 2050 సంవత్సరం తర్వాత. అదే బంగ్లాదేశ్లో హిందువుల యొక్క జనాభా 0.2% మారబోతూ ఉంది. ఎకనామిక్ టైమ్స్ యొక్క ఆర్టికల్ ప్రకారం 2055-2060 సంవత్సరానికి హిందువుల యొక్క బర్త్ రేటు గణనీయంగా పడిపోబోతూ ఉంది. ఎందుకంటే 2010-15 మధ్య 33 మిలియన్ బేబీస్ వర్ లెస్ ఇన్ హిందూ బర్త్ రేట్, అంటే హిందువుల యొక్క జనాభా హిందువుల యొక్క పిల్లల సంఖ్య 33 మిలియన్లు అంటే 3,30,00,000 కంటే తక్కువగా పడిపోయిందంట. అంటే 3.5 కోటి హిందువులు తక్కువగా పుట్టారు 2010-2015 మధ్య సంవత్సరాల్లో. ఇప్పుడు 2022కు చూస్తే ఈ సంఖ్య 5 కోట్లకి చేరుంటుందని అంచనా. అంటే 2010-2020 లోపల 5 కోట్ల మంది హిందువుల యొక్క బేబీస్ తక్కువైపోయారు. దీని యొక్క ప్రభావం 2050-2060 మధ్య పడబోతుందంట. 2050వ సంవత్సరం తర్వాత ఒక ప్రతి సంవత్సరం ఎంతమంది పుడుతున్నారో ఆ బేబీస్ సంఖ్య కనుక తీసుకుంటే ఇస్లాం మతంలో ప్రతి సంవత్సరం 2,320,00,000 మంది బేబీలు పుడితే, క్రైస్తవ మతంలో 60 లక్షల బేబీలు పుడితే, హిందువుల్లో కేవలం ఈ సంఖ్య 5-10 లక్షల లోపే ఉంటుందని అంచనా. హిందువులు కనుక జాగ్రత్త పడి మేల్కొని తమ యొక్క జనాభాను ఈరోజు పెంచుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయకపోతే ఇప్పుడు చూపించిన లెక్కలు ఇంకా మనం చెప్పిన అంచనాల కంటే ముందే జరుగుతాయని
పరిశోధకులు హెచ్చరిస్తూ ఉన్నారు. బలవంతపు మత మార్పిడులు ఒకవైపు మరియు బాగా పడిపోయిన జనాభా ఇంకొక వైపు మరియు అసలు జనాభానే తక్కువైపోయింది, బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి, పుట్టే బేబీల సంఖ్య ఇంకా ఎక్కువగా పడిపోయింది. కాబట్టి ఇన్ని రకాలుగా అన్ని కోణాల్లో హిందూ సమాజం చాలా బలహీనపడిపోతూ ఉంది. భారతదేశంలో 2050వ సంవత్సరానికి హిందువులు, హిందూ మతం అనేది ఒక చిన్న అంతరించిపోయే సముదాయంగా మారబోతూ ఉంది. పూర్తిగా 2060-70వ సంవత్సరానికి హిందూ మతం అనేది భారతదేశం నుంచి అంతరించిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హిందూ మతం అనేది అంతరించిపోయిందని మనం నిర్ధారించవచ్చు. కాబట్టి అదే ఫేటు ఇక్కడ భారతదేశంలో కంటిన్యూ అవుతుందా అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద ప్రశ్నగా మారింది. మీకేమనిపిస్తోంది? ఈ సమస్యను అధిగమించాలి అంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీరు కామెంట్లో తెలియజేయగలరు.